శ్రీకాకుళంలోని రామ్దాస్ చౌరస్తాలో శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజం పట్ల అంకితభావంతో సేవా దృక్పథంతో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నాగరాజు గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరూ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతాం. ఇప్పుడు మనం చూసినట్టయితే తెలంగాణ మహనీయులు ఎవరైతే తెలంగాణలో పుట్టి తెలంగాణ ప్రజల కోసం ఎనలేని సేవలు అందిస్తున్నారో మరి వాళ్ళందరి జయంతి కార్యక్రమాలు కానివ్వండి, వర్ధంతి కార్యక్రమాలు కానివ్వండి, అవన్నీ కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. సో నిర్వహించడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏదైతే సమాజం పట్ల అంకిత భావంతో సేవా దృక్పథంతో సో అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొంది మరి అన్ని వర్గాల ప్రజలు ఎస్పెషల్లీ అట్టడుగు వర్గాల ప్రజలు వాళ్ళకి డెవలప్మెంట్లో వాళ్ళకు కూడా హక్కు ఉండాలనేసి వాళ్ళకి మంచి సంక్షేమ పథకాలు అందరూ మంచి ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే సేవ చేసేదో ఆ స్ఫూర్తి తీసుకొని మరి ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఇతర ప్రజలు కానివ్వండి, వాళ్ళందరితో స్ఫూర్తి తీసుకొని సో నిస్వార్థమైన భావంతో ఆ సేవలు అందించి అందరినీ కూడా ముందు తీసుకొని వెళ్ళి మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరూ కూడా అదే విధంగా మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆదర్శవంతమైన జీవితం సో నిరాడంబరమైన జీవితం మనం చూసినాం. సో అటువంటి ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ఇక్కడ ఉన్న సంఘం నాయకులు కానివ్వండి, బీ సంఘ నాయకులు కానివ్వండి, అందరూ కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందు కూడా పెద్ద పెద్ద బంధువులకు వాళ్ళందరూ కూడా వెళ్ళి మరి అదే నిస్వార్థమైన సేవ ప్రజలందరూ కూడా చేయాల్సిన అవసరం మన అందరికీ కూడా కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా మరి ఆయన స్ఫూర్తి తీసుకొని ప్రభుత్వం కూడా ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉందో అది అట్టడుగు వల్ల ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అవినీతి ఏది కూడా లేకుండా అందరికీ ఎవరికైతే ఉద్దేశించి పథకాలు తీసుకొస్తూ ఉన్నారో వాళ్ళకి అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా తప్పనిసరిగా కృషి చేసి మరి వాళ్ళందరూ అభ్యున్నతి కూడా తోడ్పాటునిస్తుందనేసి మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఇక్కడికి వచ్చిన బీసీ సంఘం నాయకులకు అందరికీ పరమేశ్వర సంఘం నాయకులకు ఇతర నాయకులకు అధికారులు కొంచెం వెనుక కూడా.